బీఆర్ఎస్ఎంఎల్సీ కవిత భర్త అనిల్, పిఆర్ఓ రాజేష్, మరో ముగ్గురు అసిస్టెంట్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఇచ్చింది. ఇక నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. నిన్న కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్లతో పాటు భర్త అనిల్ ఫోన్, పిఆర్ఓ రాజేష్కు చెందిన 2 ఫోన్లు, మరో 3 అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తంగా 10 ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇక వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది. వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం అంటే మరి కోర్టును కూడా ధిక్కరించి, సుప్రీం కోర్టుని కూడా భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీని ద్వారా బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బలహీనపరచాలని చేస్తున్న చర్యలుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో దాన్ని